యంగ్స్టర్స్తో ఎలా ఉండేది? యంగ్స్టర్స్తో చేసి తక్కువ యాక్చువల్గా. యంగ్స్టర్స్ మిగతా సినిమాలన్నీ ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే మనం వరుణ్ తేజ గారితో కాంబినేషన్ చేశాం. అంటే ఇది వకీల్ సాబ్ కూడా చేశారు. ఆయన వకీల్ సాబ్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కానీ నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతలేదు. ఫేస్ టు ఫేస్ మాట్లాడే సీన్ ఉన్నప్పుడు కాస్త నిలబడి మీ ఇద్దరం ప్రైవేట్ టైం ఉంటుంది మాకు ఆ కెమెరా అడ్జస్ట్మెంట్ టైంలో. గద్దరగొండ గణేష్ టైంలో నా కాళ్ళనరికి సీన్ వరుణ్ తేజ అని ఉన్నారు, కూర్చున్నారు. సరే ఊనే కాసేపు ఈ ఒకరోజు అయిపోద్ది పరిచయం, మంచి మాట మాట్లాడి కాస్త దగ్గర అవుదాం అనే ఉద్దేశంతో బాబు నేను పెదనాన్నగారితో ఖైదీ చేశాను, తెలుస్తారు మీరు నాకు అన్నాడు. రంగస్థలం తెలుస్తారు నాకు అన్నాడు. మళ్ళీ నేను చెప్పేది చేశాను చెప్పడం కాదు, వాడితో చాలా మంచివాళ్ళు, షర్టు పట్టుకుని మడిపెట్టి గట్టిన వాళ్ళు, నన్ను ఏం చేయలేదు, కానీ మీరే నా కాళ్ళనరికారు పగబట్టా బళ్ళు నవ్వాడు ఆయన. సూపర్ సార్ మీరు సూపర్ అని మళ్ళీ చేయలే వారు వరుణ్ తేజతోటి. ఓకే, నెక్స్ట్ వైష్ణవ్ తేజతోటి ఈ సినిమా చేశాం కదా, ఓపెన్ చేశారు. ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్, నిజంగా చాలా డౌన్ టు ఎర్త్, చిన్న ఆర్టిస్ట్లా ఉంటాడు ఆయన. అంటే ఫస్ట్ తనకి డెబ్యూ ఫిలిమే కదా, డెబ్యూ ఫిలిము, ఇప్పటికీ కూడా ఆయన బిహేవియర్లో ఎక్కడ మార్పు లేదు. ఓకే, సో ఆ ఫ్యామిలీ అంతా కూడా ఒక రెస్పెక్ట్తోనే, భయం భయం రెస్పెక్టు, ఎదుటి మనుషులకి గౌరవం ఇవ్వటం అంతా బాగుంటుంది. యంగ్స్టర్స్తో నేను పనిచేసిందంటే వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్ గారితో రంగస్థలం, ఆయన కూడా డైలాగ్ రంగస్థలం అప్పుడే అనుకుంటా కదా మీ మిస్సెస్. రంగస్థలం ఒక గొప్ప ఇన్సిడెంట్ నా జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే, విషాదానికి అదే పరాకాష్ట, ఆనందానికి అదే పరాకాష్ట. ఒకవైపు మంచి వేషం, ఒకవైపు ఏమో ఈ విషాదం. ఒడ్డు తరగతి ఆవిడ చనిపోయింది. మీ అంటే మీ సాంసారిక జీవితం ఎక్కువ కాలం మీరు గడపకుండానే ట్వంటీ ఇయర్స్ నా జీవితం భర్త సచన నాకు. ఓకే, ఒడ్డు తరగిన ఏప్రిల్ ఫస్ట్ చనిపోయింది ఆవిడ 2017. ఏప్రిల్ 5th నా డేట్ ఇచ్చినారు రంగస్థలం. 4 రోజులు గ్యాప్ అంతే. అంతే సరే, సెకండ్ డే సెరమనీ చేసాము, థర్డ్ డే విజయవాడ వెళ్ళి కృష్ణా వెళ్ళి గుంటూరు కృష్ణ గోదావరి కలిపి వచ్చాను. వచ్చిన తర్వాత డిస్కషన్, రేపు నైట్ వెళుతున్నా నేను అని. ఇక అందరూ మా అంటే పెద్దలు అంటే మా మేనత్త, మా పిన్ని గారు, మా అత్తగారు, మా అక్కయ్య, మా అన్నాయి, ఇలాగ నన్ను అరే ఊరేని తిట్టగలిగిన వాళ్ళందరూ కూడా వద్దని వారించారు. వెళ్ళకూడదని, వెళ్ళొద్దు, బుద్ధి లేదా నీకు, ఎట్టెళ్తావు నువ్వు, కర్మయ్యలోపు పొలి మీద దాటొద్దు అంటారో, నువ్వేంట్రా అని మా మేత గట్టిగా మందలించే చనువున్న ఆవిడ. బుద్ధి లేదా నీకు, పిచ్చి పెట్టింది ఏంటారు నీకు, సినిమా పిచ్చి పెట్టింది నీకు, వెళ్తానంటారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒకరేమో అనుకుంటా, ఇద్దరు ఆడపిల్లలు. ఓకే, పెద్ద పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది. అప్పుడు లేట్ మ్యారేజ్ కదా నాది. అయితే ఈ నాకేమో ఒక అవకాశాలు వదిలిపెట్టలేము, జరిగిందని తేలేము, కర్మనే మనం దాన్ని వక్రీకి మన దాన్ని ఇచ్చేసేది లేదు, మార్చలేము, విధిని మార్చలేము, అవకాశం వదలలేము. వీళ్ళేమో చాలా తీవ్రమైన ధోరణితోటి మా మేతలో అక్కయ్యలు అందరూ మాట్లాడుతున్నారు, దండం పెట్టి దయచేసి మీకు ఏం తెలియదు మీరు ఊరుకోండి, మీరు ఎన్ని చెప్పినా నేను వినను నేను వెళుతున్నాను, డిసైడ్ అయ్యాను, మేము బాధకెళ్తే ఇప్పుడు వెళ్ళిపోయి ఇంటి నుంచి. నన్ను ఓదార్చకు వచ్చిన వాళ్ళని ఆ రేంజ్లో నేను తీవ్రమైన ప్రతిఘటన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వద్దు 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 అన్నారు, నేనే పూర్తిగా వదిలిపెట్టేస్తే గొప్ప అవకాశం మిస్ అయిన అవుతానని నా బాధ. దాన్ని వదిలిపెట్టకూడదు, అవకాశం. పెద్ద సినిమా, సమంత ఫాదర్ కామినే క్యారెక్టర్, ఎన్ని సినిమాలు పనిచేస్తే సమంత ఫాదర్ అవుతామండి. టాప్ హీరోయిన్కి ఫాదర్ అవ్వాలంటే కొన్నేళ్ళ సర్వీస్ మనకు ఉండాలి, ప్రజల్లో రికగ్నేషన్ ఉండాలి, దర్శకుల దగ్గర గుర్తింపు ఉండాలి, నేను చేయగలని నమ్మకం రాసే రైటర్కి ఉండాలి, డైరెక్టర్కి ఉండాలి, అందరికి ఉండాలి. సో అది రెండో సినిమాకి వచ్చింది భాగ్యం. అది ఎందుకు వచ్చిందంటే చిరంజీవి గారితో ఆ సినిమా చేయటం, సుకుమార్ గారు నన్ను పిలిపించటం, నన్ను మాట్లాడించటం, నాతో మాట్లాడదని రైటర్ నన్ను గౌరవం అంతా కలిసి వెరసి అది తండ్రి పాత్రకి వెళ్ళా. ఓకే, దాన్ని ఈ యొక్క సమస్యలు చుట్టుపడితేటగా అనేది నా బాధ. నేను ఒకటి చెప్పాను మీకు, రామ్ చరణ్ సమంత గారి కాంబినేషన్ మీకు తెలియదు, మైత్రి మూవీస్ యొక్క వాల్యూస్ మీకు తెలియదు, సుకుమార్ గారు ఎవరో మీకు తెలియదు, ఆయన గొప్పతనం మీకు తెలియదు, సమంత ఫాదర్గా నాకు వచ్చే ఒక ఇమేజ్ మీకు తెలియదు, మీరు చెప్పే పులి బెరదారితే ప్రమాదం అనే విషయం కూడా మీకు తెలియదు.
వినడం తప్ప ఎక్కడ సత్యాన్ని తెలుసా మీకు? అయితే నీ చెప్పు, నీకు నీ జీవితం విన్నావా నువ్వు? ఒక నేను కారణాల వల్ల ఆయన అంటే ఉంచుతారు, ఒంటరికి పోతే డిప్రెషన్ అయ్యి సస్తాడని చెప్పి పూరి మీద దాటద్దని భయపెడతారు. సైకలాజికల్గా అంతే నేను నాకు తెలిసింది నాలెడ్జ్ ఓకే అని నేను అప్పటికప్పుడు విశ్లేషణ వచ్చి పులి మీద దాటొద్దని వాదించి అంత అంత తీవ్రమైన వాదన చేసి అత్తా నేను చెబుతున్నా ఎడుతున్నా నిజంగా మీరు చెప్పిన మీరు నమ్మినట్టుగా పులి మీద దాటిన సస్తాను అనుకో ఇద్దరు ఆడపిల్లలు దయవిటి కాపాడండి లేదు గాలి వదిలేసండి ఆడపిల్లలు కదా అటువంటి బతుకుతారు అన్న అక్కడ ఉరుము సరిగా అక్కడ ఆగిపోయారు. మా అన్నయ్య సరే మీరు ఒత్తిడి చేయమాకండి పెద్దబాబు డిసైడ్ అయ్యాడు కదా వెళ్ళి వస్తాడులే ఏమవుతుంది అని మన్నయ్య కొంచెం ఇక అందరు ఆగమని చెప్పడంతో సరే రాని ఇష్టం ఇల్లు అన్నారు. నేను బిక్కు బిక్కుమంటాను వెళ్ళా. అంటే యాక్చువల్గా ఆ టైంలో కొంతమంది మీకు వ్యతిరేకం అయ్యారు బాగా మొత్తం మహిళా జాతి అంటే నన్ను తిట్టే స్థాయిలో నా అక్క బంధువులు అందరూ ఎంత సర్ది చెప్పినా మనసులో అయితే వాళ్ళు ఉంటుందిగా మూర్ఖంగా వెళ్తున్నాడు మూర్ఖంగా వెళ్తున్నాడని. అయితే నేను ఆ సందర్భం ఏం చేశానంటే మీరెవరు డెసిషన్ మేకర్స్ కారు, ఈయన నా ప్రయాణానికి డెసిషన్ మేకర్స్ నా బిడ్డలే. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ నిర్ణయంతో నేను వెళ్తా, వాళ్ళ నిర్ణయం బట్టే నేను నడుస్తా, వాళ్ళు వెళ్ళమంటే వెళ్తా లేకపోతే మానేస్తా. ఓకే మానేస్తా. రేపు పొద్దున వాళ్ళు వెళ్ళమని తర్వాత నాకు ప్రమాదం జరిగితే ఈ డెసిషన్ మేము తీసుకున్నాం, మా కర్మ మేము రాసుకున్నాం అని వాళ్ళు ఫీల్ అయితే కాన్ఫిడెంట్ పోతారు. లేకపోతే మా నాన్న అంతమంది చెప్పిన వెళ్ళాడు, అమ్మ వారం రోజులు చనిపోయింది, నానే మూర్ఖత్వంతో చేసుకున్నాడు, మా జీవితం నాశనం చేశాను, జీవితకాలం మమ్మల్ని నన్ను ద్వేషిస్తారు. రండి తల్లి, మీరు చెప్పండమ్మా, మీరు భయపడద్దు, నేను ఏం అరవను, నేను జీవితం మిమ్మల్ని కొట్టను, ఇంకా అయిపోయింది, మిమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకోవటమే దేవుడు నాకు ఒరిపెట్టిన బాధ్యత. మీరు ఏ నిర్ణయం తీసుకోండి, మీరు వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే మానేస్తా, మీ ఇష్టం అంటే. చెరువు పక్క వచ్చి కూడ పలుకున్నట్టుగా ఇల్లు డాడీని ఏడ్చేశారండి మీదపడి, ఇల్లు డాడీ అని అంటే నన్ను టోటల్ నమ్మరాలు. అదే తల్లి, మీకు ఇంక అన్యాయం జరగదు, నీకు భార్య కావాలా భాగ్యం కావాలా అని దేవుడు అడిగాడు, నేను నిర్ణయం చెప్పినప్పుడు మీ అమ్మ తీసుకెళ్ళిపోయాడు, నన్ను బతికిచ్చింది మేము బంగారం చూసుకోమని, అవకాశం ఇచ్చిందే జీవితం ఇది నీ జీవితం ఇదిరా అని చెప్పాను, నేను తిరిగి వస్తా జస్ట్ 4 డేస్ 5 డేస్, మీరు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి, తిరిగి వస్తా, నా ప్రమాదం జరగదు, లేకపోతే చిరంజీవి గారు ఆ వేషం ఎవరు, అదే రెండో సినిమాకి సుకుమార్ గారు పిలిచి ఈ వేషం ఎవరు, నా డెస్టినీ ఖచ్చితంగా అర్థమైపోయింది, నా జీవితం రియల్ ఎస్టేట్ కాదు సినిమానే. రంగస్థలమే. నేను చిరంజీవి గారి సినిమా చేసినది మళ్ళీ యాక్షన్ కోసం ట్రై చేయలేదు పెద్దగా, యాక్టర్ అని అనుకోవాల్సిన నేను మళ్ళీ. అదే సుకుమార్ గారు పిలవడంతో నాకు డెస్టినీ ఓకే ఇదనమాట, నా డెస్టినీ నా జీవితం ఇదనమాట. అంటే నిజంగా మీకు చెప్పాలంటే బలపడింది ఇక రంగస్థలం కెరీర్ ఇద్దరు ఇందులోనే సినిమాలు అనేది దేవుడు ఇలాంటి అవకాశం ఇలా ఇచ్చాడంటే నేను కోరుకుందని ఇచ్చేసాడు. నేను 10 మెట్రిక్ లేపి 100 మెట్లు లేపి అవసరం పడేసాడు నన్ను, కాబట్టి ఇదే నా లైఫ్ అని నేను డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు జరగదనే నా ప్రగాఢ నమ్మకం. అదే వారం కింద జరిగిపోయింది ఒక దుర్ఘటన, ఇంట్లో విషాదం, మళ్ళీ ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చింది ఏంటంటే నన్ను టెస్ట్ చేయటమే. అది నాకు యాసిడ్ టెస్ట్ లాంటిది, అది వీడు ధైర్యంగా అని నాకు పుస్తకం చదవడం వల్ల వచ్చిన మనోధైర్యం కూడా చెప్పాలి. ఒక విజేత ఆత్మ కథ అని అబ్దుల్ కలాం గారు రాశారు, అవును, దాంట్లో ఒక చోట ఆటోబయోగ్రఫీ ఆయన చోట చెప్పారండి, భగవంతుడు నీకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించే ముందు నువ్వు దాన్ని భరించగలవా లేదా అనే పరీక్ష కోసం పెద్ద శ్రమ కష్టాన్ని పెడతాడు, ఆ కష్టం దాటొస్తే ఆ బరువుని ఎత్తి పెట్టేస్తాడు. గొప్ప ఘన విజయాన్ని నీకు ఇవ్వాలనుకుంటే గొప్ప కష్టాన్ని పెడతాడు. అది అది మీకు ఇన్స్పిరేషన్, అది నాకు మైండ్లో పట్టి నిజమా అని నేను తరచి చూసుకున్నవాడిని. అది మైండ్లో మేము ఇప్పుడు చెప్తున్నానంటే గుర్తుండిపోయింది, ఒకసారి చదివితేనే గుర్తుండిపోయింది. ఇది జీవితం పైగా చెప్పినవాడు మహానుభావుడు కదా మేధావి. అది నా జీవితానికి ఇక్కడ అనలైజ్ చేశా, వీళ్ళకి చెప్పా ఈ విషాదంలో ఇంత తీవ్రమైన ప్రతిఘటనలో నా పిల్లలకి ఒక ధైర్యాన్ని కరేజ్ ఇవ్వడం కోసం ఓకే భగవంతుడు పెట్టే ముందు పెడతాడమ్మా, దేవుడు పరీక్ష పెట్టాడు నాకు, నిర్ణయం చెప్పిన అమ్మని తీసుకెళ్ళిపోయాడు, మిగిలింది భాగ్యమే, అది సినిమానే
దేవుడు అని నేను చెప్పేటగా, గొప్ప విజయాన్ని ఇచ్చే ముందు గొప్ప కష్టాన్ని పెడతాడు. ఆ కష్టం అమ్మసావు, ఘన విజయమే సినిమా జీవితం. నమ్మండి, బిలీవ్ ఇట్, ఐ విల్ కమ్ బ్యాక్, డోంట్ వరీ. చాలా కాన్ఫిడెంట్ ఉండండి, నాకేమవుదాం. యాక్చువల్గా ఏంటంటే, మీరు ఆ విషాదాన్ని మర్చిపోవడానికి కూడా ఇది పనికొస్తుంది కదా, ఈ పనిలో పడితే చెప్పాలంటే. ముఖ్యంగా ఏంటంటే, ఆపర్చునిటీ గొప్పది. మామూలు సినిమా ఏదో సినిమా అంటే నేను వెళ్ళేవాడిని కాదు, ఖచ్చితంగా వెళ్ళేవాడిని కాదు, అంత ప్రాముఖ్యం ఇచ్చేవాడు కాదు. అది సుకుమార్ గారు ఫస్ట్ కాంబినేషన్, రామ్ చరణ్ అంటే సమంత ఫస్ట్ కాంబినేషన్, హీరోయిన్ ఫాదర్గా నాకు గొప్ప ఎలివేషను, ఇన్ని రకాల హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి అక్కడ. ఒక మంచి అవకాశం, మంచి గొప్ప అవకాశం మళ్ళీ దక్కంది. మరి ఆరేళ్ళలో నేను జాంబిరెడ్లో అయ్యాక తప్ప హీరోయిన్ ఫాదర్గా మళ్ళీ ఎక్కడ హీరోయిన్ ఫాదర్ చేసిన వాడిని కాదు. అట్లా రెండో సినిమాకే సమంత టాప్ యాక్టర్స్, ఆవిడ మన రామ్ చరణ్ గారు. సో ఐ డోంట్ వాంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. తీరా వెళ్ళాను, తీరా వెళితే అక్కడ పెద్ద సమస్య ఏంటంటే, రామ్ చరణ్ గారేమో అయ్యప్ప మాల్లో ఉన్నాడు అప్పుడు, నేనేమో మైల్లో ఉన్నా భార్యకి కర్మకాండం చేసి. ఓకే, ఎక్కడ కూడా చేయి తాకుండా, షేకండ్ ఇవ్వకుండా, దూరం నుంచి ముళ్ళకని చెడ్డు పెట్టుకుని చూసుకుని అక్కడ కూర్చుంటే, ఈ దూరంగా పక్క దొడ్లోంచి మా ఇద్దరికి మధ్యన ఇంత ఇంత ముళ్ళకంచులు, ఈ పక్క ఈ పక్క ముళ్ళు, అంటే చేయి ఇచ్చినా మేము అందుకోలేదు దూరంలో, బాబు పర్వాలి కూర్చుకో అని వెళ్ళిపోయాడు. అట్లా జాగ్రత్తగా ఎక్కడ ఆయన తాకల అట్లా గడిపి దాన్ని అట్లాగా పాటించారు. అంటే సీను వచ్చింది కూడా గుర్తులేదు, కానీ ఎక్కడ తాగినట్లేను మొత్తానికి. అట ఈ దినం కోసం ఉంచిన గడ్డం ఆ తాగుపోతే పాత్ర సరిపోయింది. జీవితంలో ఉన్న విషాదం నిషాగా మారింది. నిషా మారిందంటే మొహంలో ఉన్న ట్రాజెడీ, ఆ ప్యాథటిక్ కండిషన్స్ తాగుపోతుండగా కనిపించాం. నా జీవితంలో జరిగిన విషాదం పాత్రకి ఉపయోగపడింది అంటున్నా నేను. మాసిపోయిన గడ్డం అది కొంచెం మేకప్ చేయగానే లుక్స్ సరిపోయింది, మ్యాచ్ అయింది. సో అలాగా ఆ సినిమా ఒక అద్భుతమైన, అయితే సంవత్సరం పాటు నాకు ఆ సినిమా ఏమవుతుంది, ఆ సినిమా ఏమవుతుంది, ఇంత కష్టపడి తీస్తున్నారు, ఇంత శ్రమపడి తీస్తున్నారు అంటే టైం తీసుకుంటాడు డైరెక్టర్ కూడా. నేను పెట్టుకున్నారు, అవును. నేను ఏప్రిల్ ఫిఫ్త్ 2017 జాయిన్ అయితే మార్చి 30వ తారీఖే సైర నరసింహారెడ్డి షూటింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. అంటే ఇంకో 5 రోజులు ముందు రిలీజ్ అయింది, అంతే, ఒక 1 రోజు ముందు రిలీజ్ అయింది. షూట్ నేను కమిట్ అయిన డేట్కి 1 వీక్ బిఫోర్ రిలీజ్ అయింది. అండ్ మధ్యాహ్నానికి సూపర్ డూపర్ టాక్ వచ్చేసింది అమ్మాయి, ఎందుకంటే నేను ఆ సినిమా కానీ ఫెయిల్యూర్ అయితే అది నేను అంటించిన కీడే సినిమాకి అనే భావం నాకు. నా స్వార్థం కోసం నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళాను, సీక్రెట్గా వెళ్ళాను. ఇది అంతా ఈ పెద్దల అంటే మామూలు జనాల్లో ఉండే అభిప్రాయాన్ని తప్పని నిరూపించినట్టే కదా అది. ఇది ఇది ఒక రకంగా నాకు ఒక జూనియర్ ఆర్టిస్టు సినిమా చేస్తున్నగా పోలీసు క్యారెక్టర్ చేస్తాడు అతను పిల్లడు, జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి, సార్ శంకరవిలాస్ ఫిల్మ్ నగర్లో మీ గురించి మొన్న డిస్కషన్ అయింది సార్, 20 మందిగా కలుస్తుంటాం మేము, అందుట్లో 4-5 మిమ్మల్ని విభజించారు కానీ మిగతా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిమ్మల్ని సపోర్ట్ చేశారన్నాడు. దేని గురించి అన్న? మీ ఇంటర్వ్యూ చూసాం సార్, రంగస్థలం టైంలో మీరు మీ వైఫ్ చనిపోతే మీరు వెళ్ళారు కదా, దానికి చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది మాకు, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేశారు, ఇది ఎందుకు ఊరు పొలిపో దాటొద్దు అంటారంటే, డిప్రెషన్లో ఉండేవాడు, భార్య చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, తల్లి చనిపోయింది, అటాచ్మెంట్స్ ఉంటాయి, ఆ డిప్రెషన్ తట్టుకోలేక ఏమంతరి మంచి ఊరికేసాడు నెలలో దూకి చచ్చిపోతాడు భయంతో. ఆ డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన 6 రోజుల పాటు కట్టిపడేసి కొత్త అటాచ్మెంట్స్, కొత్త ఎమోషన్స్ నుంచి కాపాడుకుంటారు అందుకోసం తప్ప పొలి మీద వదలత్తాయి అని చెప్పి నేను మా అత్తయ్యకి చెప్పిన విశ్లేషణే అక్కడ ఏదో టీవీకి చెప్పా. టీవీలో చెప్పా, ఇట్లా జరిగింది సంభాషణ, అట్లా అందరూ ఊహించాల్సి వచ్చింది, నేను కష్టపడి నా బిడ్డలకి ఇలాంటి ప్రవక్త మాటలు చెప్పాల్సి వచ్చింది. ఈ రకంగా పిల్లలకి మోటివేషన్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి మా అత్తయ్య వాళ్ళకేమో వాగ్దాటికి ఆనకట్ట వేసి నా ప్రయాణం మొదలుపెట్టా, కన్నీటి ధారగా జరిగింది. అంతే కదా భయం ఓ పక్క, ఏమో చచ్చిపోతానా, ఈ బస్సు యాక్సిడెంట్ అవుతుందా. మీ మిసెస్ గారు ఎలా చనిపోయారు? ఆవిడ షుగర్ ప్రాబ్లం అండి. అవునా? మంచి సమ్మరు, ఆ రోజున బయటికి వెళ్ళి వచ్చింది, షాపింగ్ వెళ్ళి వచ్చారు, వెంట తేటికి తట్టుకోలేక పడిపోయింది,
షాప్లో కాసేపు రిలాక్స్ అవ్వాల్సి వచ్చింది. బస్సు వచ్చింది షాప్లో, బట్టల షాప్లో. అది ఈవిడ బట్టల కోసం వెళ్ళా, ఆడ ఫ్రెండ్ ఎవరు ఒక ఆవిడ రండి రత్న గారు ఇంట్లో కూర్చుంటే మీరే తోసిపెట్టు కాదు రండి రండి అంటే ఈవిడ వెళ్ళిందంట. నేను అప్పుడు బయటికి వేరే దిగి ఉన్నా, వేరే మేము బయటకు నిజామాబాద్ ఇక్కడ ఉన్నాం. తిరిగి వచ్చరికి సమస్య పోయింది, చిన్న లైట్గా పెరాలసిస్ లాగా ఎఫెక్ట్ అయింది. అప్పటికప్పుడు నిమ్స్ జాయిన్ చేసాం, నడుచుకుంటూ వెళ్ళింది, మాట్లాడితే వెళ్ళింది. ఆ మందులు ఏడు 16 మందులు 17 మంది బిళ్ళలండి, ఇవన్నీ ఎట్లా తింటారో ఎట్లా వేసుకుంటారో ఎట్లా అరుగుద్ది ఎట్లా పడుకుని అనుకుంటామండి. ఎక్కడ చనిపోద్దని ఊహ అయితే లేదు నాకు, అది ఏజ్ ఆఫ్ 45 ఆవిడకి అప్పుడు. ఓకే, అది బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయింది. ఆ బీపీ రేజ్ అయిపోయిందంట, షుగర్ తగ్గలేదు, బీపీ దగ్గర కంట్రోల్ అవ్వలేదు. చివరికి అది 4 చిట్లి తలకాయ లోపల సెల్స్ సిస్టమ్ తగ్గుతుంది. 9 డేస్ 8 డేస్ ఉన్నాం నమ్స్లో ఉంచాం, నేనే కాపలా. ఒక పక్క టైం దగ్గరికి వస్తుంది, పక్కన ఇప్పుడు ఇంకా కోమాలో ఉంది, లేగలేదు, ఎవరు పెట్టాలి, ఏం చేయాలి, వెళ్తే బాగుంటుందా వెళ్ళకపోతే బాగుంటుందా, ఈ రకరకాల సందిగ్ధాలు లేదు, ఇప్పటికి లేస్తుంది లోపు స్లో వస్తుందిలే అని ఒక హోపు. మొత్తం అన్నీ ఒకటి తరిగితోటి బికమ్ బిగ్ ఫుల్ ఆఫ్. అంటే కోమలో ఉండిగానే సరిపోయింది, కోమలో సరిపోయింది. ఓకే, తెరివి లేదనమాట. లేదు అసలు. ఓహో, అట్లా ఒక నాణ్యానికి బొమ్మ బొస్సు అని చెప్పామే, అట్లాగే ఒక బొమ్మ భార్య అయితే బొస్సు భాగ్యమైంది. సో మొత్తానికి జ్ఞాపకంగా మీకు అదేమో మా జీవితంలో అత్యంత విషాదమైంది, అత్యంత గొప్ప ఆనందం కలిగించిన రంగస్థలమే. అదే అదే, ఒకేసారి రెండు వచ్చినాయి. ఒకేసారి రెండు అనుభూతులు, రెండు అనుభూతులు ఒకే టైంలో ఒక వీక్లో జరిగినాయి. అది గొప్ప సక్సెస్ అయింది కదా సినిమా, లేకపోతే లేకపోతే మళ్ళీ అదో బాధ ఉండేది, ఇంకా ఒక రిగ్రెట్ అనేది ఉండిపోయేది జీవితంలో నాకు ఉండిపోయేది. ఎవరు చెప్పలేని ఇట్లా ఓపెన్ చేసి వాళ్ళు సక్సెస్ అయింది కాబట్టి మాట్లాడుతున్నా, కానీ అదే ఫెయిల్యూర్ అయి ఉంటే ఖచ్చితంగా నోరు మూసి కూర్చున్నాడు. ఇప్పుడు మీ ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు అంటే నాకు తెలుసు ఒక అమ్మాయి ఆల్రెడీ సాఫ్ట్వేర్కి వెళ్ళిందని తెలుసు, పెద్ద పెద్ద పాప ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉందండి. ఓకే, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయటానికి వెళ్ళింది, ఎంఎస్ చేయటానికి వెళ్ళింది, అయిపోయింది చదువు అయిపోయింది, ఇప్పుడు జాబ్ ట్రైస్లో ఉంది. ఓకే, 2 ఇయర్స్ అవుతుంది వెళ్ళి చదువు అయిపోయింది. అక్కడ మళ్ళీ ఇంగ్లాండ్లో ఉన్నారా? ఇంగ్లాండ్ లెస్టర్, లెస్టర్ సిటీ, ఇంగ్లాండ్కి జస్ట్ 2 అవర్స్ జర్నీ. లెస్టర్ అనే యూనివర్సిటీ, అది లెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ అయిపోయింది. చిన్న పాప ఇక్కడ ఎంబీఏ పూర్తి చేసింది, ఇప్పుడు జన్ప్యాక్ట్లో జాబ్ చేస్తుంది. ఓకే, ఆవిడ రోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోద్ది, సాయంత్రం వస్తుంది. ఓకే, నా సినిమాలు నేను మా చిన్నపాప ఉంటాం ఇక్కడ. అంటే మీరు ఎలా ఇండిపెండెంట్గా ఫ్రీగా చేసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా ఇండిపెండెంట్ వాళ్ళు దగ్గరకు వచ్చారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రా సౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.